హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ అందుకోసం మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి సో మై హోమ్ గ్రూప్ వాళ్ళు ఒక బిగ్గెస్ట్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేసిందండి ఒక టూ డేస్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ అకర్స్లో డెవలప్ చేస్తున్నారు అనమాట ప్రాజెక్ట్ సో ఇదండి ప్రాజెక్ట్ సైట్ ఈ ప్రాజెక్ట్ వచ్చి తెల్లాపూర్లో అయితే ఉందండి సో మై హోమ్ గ్రూప్ అండ్ మనకు ప్రతిమా గ్రూప్ వాళ్ళు జాయింట్ ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తున్నారు సో ఇక్కడ డెవలప్మెంట్స్ చూద్దామంటే తర్వాత ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసినట్లయితే మనకు మ్యాంతాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది దీని బ్యాక్ సైడ్ అంటే దీని పక్కనే అంటే రోడ్ ఫేసింగ్ ప్లా మనకు ఇవైతే వస్తాయి అన్నమాట దీని ఎదురుగా మనం చూసినట్లయితే మై ఫేర్ విల్లాస్ అయితే ఉన్నాయి అలాగే దీని పక్కనే మై ఫేర్ వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే దీని బ్యాక్ సైడ్గా మనం చూసినట్లయితే ఇన్ఫినిటీ హోమ్స్ అయితే ఉందండి అలాగే మనకు మన సైట్ పక్కనే చూసినట్లయితే ఇక్కడ వజ్రం ఆస్టర్ విల్లాస్ అయితే ఉన్నాయి దీని పక్కనే మనకు మంజీరా డైమండ్ టవర్స్ అనే అపార్ట్మెంట్స్ అలాగే మంజీరా పర్పుల్ టౌన్ అనే విల్లాస్ అలాగే ఇది చూస్తున్నారు కదా ఇది హానర్ హోమ్ గ్రూప్ వాళ్ళ హానర్ వివాంత అనమాట కంప్లీట్ అయిపోయింది హానర్ గ్రూప్ వాళ్ళది అలాగే దీని పక్కనే హానర్ అక్వాంటిస్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట చూడొచ్చు అలా ఇక్కడ దీని పక్కన మనకు మంజీరా పర్పుల్ పర్పుల్ టౌన్ విల్లాస్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయిందండి సో ఇది ఇది బెస్ట్ ప్లేస్ అనమాట ఎందుకంటే ఒక సైడ్ తెల్లాపూర్ ఇంకో సైడ్ మనం చూసినట్లయితే గోపనపల్లి అయితే దగ్గరలో ఉంది ఇది ప్రిస్టన్ విల్లాస్ అనమాట అండి అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుగా చూసినట్లయితే ఇక్కడ మనకు రామ్కీ గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి ఇది రామ్కీ వన్ గెలాక్సీ అనే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది దీని పక్కనే ఫేజ్ టూ కూడా జరుగుతుందనమాట అలాగే ఇది సి సిపిఆర్ బెల్లా వెస్ట్ అనమాట విల్లాస్ అండి దీని పక్కనే మనకు చాలా ప్రాజెక్ట్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇంకా ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఇది టూ వర్డ్స్ మనకు గోపనపల్లి సైడ్ అండి సో ఈ గోపనపల్లి సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకు శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ అండి ఇది మొత్తం శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఎడ్యుకేషన్ సొసైటీ అనమాట ఈ రెండు క్యాంపస్లు అలాగే దీని పక్కన మనం చూసినట్లయితే ఇంకా డెవలప్మెంట్స్ పరంగా చూస్తే ఇక్కడ గోపనపల్లి విప్రో క్యాంపస్ అయితే ఉందండి ఇది గోపనపల్లి విప్రో క్యాంపస్ అనమాట దీని పక్కనే వెస్టా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందన్నమాట అలాగే ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఐట్ అని ఒక గేటెడ్ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి సో అవారానికి మనకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది అలాగే మనకు తెల్లాపూర్లో హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట ఏరియా మొత్తం ఫుల్లీ డెవలప్ అవుతుందండి అలాగే రాజపుష్ప వాళ్ళు కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారు సో ఇది మై హోమ్ గ్రూప్ తర్వాత మనకు ఒక జాయింట్ వెంచర్లో చేస్తున్నారండి సో ఇది మనకు ప్రాజెక్ట్ వేసరికి సాయుక్ అనమాట మైహోమ్ గ్రూప్ వాళ్ళది అలాగే హోమ్ అండ్ ప్రతిమ గ్రూప్ వాళ్ళ ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అండి సో రీసెంట్గా నైన్త్ అయితే ప్రాజెక్ట్ అయితే లాంచింగ్ అయితే చేశారు అఫీషియల్ లాంచింగ్ సో ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మొత్తం పన్నెండు టవర్లు అయితే ఉంటాయండి జీప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి టూ టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి మొత్తం త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో టూ బీహెచ్కే చూసినట్లయితే థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే చూసినట్లయితే 1573 సెవెంటీ త్రీ 1926, త్రీ బీహెచ్కే నైన్టీన్ ట్వంటీ సిక్స్ అలాగే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ వరకు అయితే ఉంటాయి అలాగే గ్రాండ్ ఎంట్రన్స్ హైట్ లాబీస్ అయితే ఉంటాయి ఫ్లోర్కి అలాగే మనకు చూసినట్లయితే ఎక్స్క్లూజివ్గా వన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది అలాగే సరౌండింగ్ చూసినట్టు మనకు సెక్యూరిటీ విత్ అండ్ సీసీటీవీ కెమెరాస్ అయితే ఉంటాయి అలాగే ఎక్స్క్లూజివ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట అలాగే హండ్రెడ్ వాస్తు అయితే ఫాలో అవుతారు సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఎలివేషన్స్ అయితే ఉంటాయి ఇది సెంట్రల్ కోర్ట్ యాడ్ అండి సో అన్ని టవర్స్కి విజిబుల్గా అయితే ఉంటుంది అలాగే మనకు వర్క్ కనెక్టెడ్ ప్లే అన్న కాన్సెప్ట్కి అయితే మనకు అన్నీ అయితే మంచిగా డిజైన్ అయితే చేస్తారు అలాగే ఇవన్నీ మనకు చూడొచ్చండి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనే దాని గురించి సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి మనం ఇక్కడ చూసినట్లయితే అన్నీ ఫిట్నెస్ సెంటర్స్ కానివ్వండి వాకింగ్ ట్రాక్స్ జాగింగ్ ట్రాక్స్ ఇవన్నీ అయితే ఉంటాయి సో ఆ ఎమ్యూనిటీస్ కూడా ఏముంటాయి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎమ్యూనిటీస్ చూసినట్లయితే స్పోర్ట్స్ అండ్ హెల్త్ పరంగా చూసినట్లయితే వాలీబాల్ కోర్ట్ క్రికెట్ ప్రాక్టీస్ నేట్ బాక్స్ క్రికెట్ అలాగే టెన్నిస్ కోర్ట్ అండ్ క్లబ్ హౌస్ టెర్రస్ అలాగే ఓపెన్ జిమ్ అలాగే టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది లూడో అండ్ చెస్ ఉంటుంది జాగింగ్ ట్రాక్ అండ్ మదర్ శాత్ అలాగే మనకు సైక్లింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మల్టీపర్పస్ హాలు సీనియర్ సిటిజన్స్ సిట్టింగ్ సెంట్రల్ కోర్టు తర్వాత యాంఫీ థియేటర్ పెట్ పార్కు ఇవన్నీ అయితే ఉంటాయండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు సో క్లబ్ హౌస్ మీద మనకు ఓపెన్ టూ ఎలా ఉందనే దాని గురించి పాటు ఇంకా ఇంకేం ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు అనే దాని గురించి కూడా మనం చూద్దాము సో ఇమ్యూనిటీస్ తర్వాత క్లబ్ హౌస్ వ్యూస్ ఎలా ఉన్నాయని దాని గురించి ఇస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ ఇంటీరియర్స్ అండి సో మనకు ల్యాండ్స్కేపింగ్ ఎలా ఉంటుందో అనే దాని గురించి అయితే ఇవి సో దీంతో పాటు ఇంకా క్లబ్ హౌస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి క్లబ్ హౌస్ ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే చూడొచ్చు అలాగే ఇంకా ఇమ్యూనిటీస్ క్లబ్ హౌస్లో అండ్ ఇండోర్ గేమ్స్ చూసినట్లయితే గ్రాండ్ లాబీస్ అయితే ఉంటాయి జిమ్ మల్టీపర్పస్ హాల్ యోగా మెడిటేషన్ ఏరోబిక్ హాల్స్ అలాగే రీడింగ్ ఏరియా గెస్ట్ రూమ్స్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇండోర్ గేమ్స్ స్క్వాష్ కోర్ట్ ఇవన్నీ అయితే ఉంటాయి ప్రొవిజన్ ఫర్ స్టోర్ ఫార్మసీ ఏటీఎం బి స్పాండ్ సెలూన్ ఇవన్నీ అయితే ఉంటాయండి ఇవి గ్రాండ్ ఎంట్రన్స్ లాబీస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే లాంచింగ్ ఆఫర్ కింద వీళ్ళు సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఎస్ట్ అయితే కోర్ట్ చేస్తున్నారు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఈ విధంగా అయితే ఉంటుంది మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే సో సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వీళ్ళు ఇప్పుడు లాంచింగ్ ప్రైస్ కింద అయితే చెప్తున్నారన్నమాట సో టవర్ ప్లాన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఇంకా ఇంట్రెస్ట్గానే ఉన్నట్లయితే ఒకసారి వీళ్ళు సైట్ అయితే విజిట్ చేయండి సో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ కట్గా దొరుకుతాయి సో ఇప్పుడు ఇదండి సైట్ ప్రజెంట్ అలాగే మనం ఇక్కడ నుంచి ఏమేమి దగ్గరలో ఉన్నాయో దాని గురించి చూడొచ్చు ఒక టూ మినిట్స్లో మనకు అన్ని స్కూల్స్ కానివ్వండి దీంతోపాటు మనకి ఇక్కడ కనెక్టివిటీ చూసినట్లయితే ఒక టూ మినిట్స్లో స్కూల్స్ టెన్ మినిట్స్లో మనకు రైల్వే స్టేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మాల్స్ అలాగే మనకు ఓరా అని వెళ్ళొచ్చు ఒక థర్టీ ఫైవ్ మినిట్స్లో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవ్వచ్చు అన్నమాట సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ